నేటివ్ అమెరికన్ సంస్కృతుల్లో జంతువుల ఆత్మలు మానవ జీవితంలో ఓ పాత్రను పోషిస్తాయని నమ్ముతారు. మానవ శక్తికి జంతు శక్తికి మధ్య ఉన్న అనుబంధం గురించి మీ అవగాహన ఏమిటో చెప్పగలరా? కొన్ని తంత్ర విద్యల్లో కొన్ని పనులు చేయడానికి విధానాలుంటాయి, కానీ అవన్నీ వ్యర్థమైనవిగా ఆధ్యాత్మిక కోణంలో చూస్తూ ఉంటాం. యోగ సంస్కృతిలో ఇవి అవసరం లేనివిగా వెనకడుగు వేయడంగా పరిగణిస్తాం. ఇక తంత్రానికి సంబంధించినంతవరకు ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈ మధ్య మేము నేపాల్లో ట్రెక్ చేస్తున్నప్పుడు నేపాల్కు చెందిన కొన్ని తెగలవారు జంతువులతో ఇటువంటి తంత్రాన్ని చేయడం మేము చూశాం. ఇవి ఎంతో శక్తివంతమైన ప్రక్రియలే, కానీ వీటి వల్ల ఉపయోగం ఉండేది మోడర్న్ టెక్నాలజీ రానంతవరకే, ఎందుకంటే వాటితో కొన్ని పనులు చేయొచ్చు. యు హావ్ హర్డ్ ఆఫ్ నేటివ్ అమెరికన్ పీపుల్ సంబడీ becoming an eagle and flying and seeing somewhere what was happening and coming back and telling his people. మీకు ఒక విషయం చెప్పాలి. షామనిజం అనే ఒక సంప్రదాయం ఉంది. అది ఈ రోజుల్లో కూడా కొంతమంది దాని గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఒక నేటివ్ అమెరికన్ షామన్ ఒక పురుగుగాను ఒక తోడేలుగాను మారడం, వేరే చోటుకి చేరడం లాంటివి గురించి ఈ విషయాల గురించి మాట్లాడుకుంటారు. అయితే ఇవన్నీ కట్టుకథలు కాదు, ఇలా చేయడం సాధ్యమే. ఎవరైనా కోరుకుంటే వారి రూపాన్ని మార్చుకోవడం అన్నది. ఇలా వాళ్ళు అవసరాన్ని బట్టి వారి రూపాన్ని మార్చుకోవడం అన్న విషయం కొత్త ఏం కాదు, ఇంతకుముందు వినని విషయం కూడా కాదు. ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నదే, కాకపోతే ఎక్కువగా నార్త్ అమెరికన్ ఇంకా సౌత్ అమెరికన్ షామనిజం గురించి బాగా వినికిడిలో ఉంది. ఈ రోజుల్లో షామన్లు ఒక గద్దగానో ఒక తోడేలుగానో మారడం అన్నది సామాన్యంగా ఈ రెండు రూపాలు మన సంస్కృతిలో ఎక్కువ పట్టించుకోం, కానీ అక్కడ అదొక గొప్ప విషయం. ఇది ఆధ్యాత్మికం కాదు, ఇది తంత్రం. ఇక్కడ మన తంత్ర శాస్త్రజ్ఞులు, నేను వాళ్ళని శాస్త్రజ్ఞులనే అంటారు, వాళ్ళు ఆకోవకు చెందిన వాళ్లే కదా. వాళ్ళు ఒక పక్షిగానో జంతువుగానో మారాలనుకోరు, ఎందుకంటే మీరు మరో దేహం తీసుకున్నప్పుడు ఈ మానవ దేహాన్ని మనం సంరక్షించాలి, అది దుర్వినియోగం కావచ్చు. అయితే ఇలా కొన్ని సందర్భాలున్నాయి. ఇక్కడ కూడా ఎవరో వారి దేహాన్ని సంరక్షణలో వదిలిపెట్టి, ఉదాహరణకి ఒక గద్దగా మారి కాసేపు ఎగిరారు అనుకుందాం, కానీ గద్ద తిరిగి వచ్చేసరికి మానవ దేహం తప్పిపోయి ఉండేది. ఇప్పుడు అది ఏం చేస్తుంది? ఆ గద్ద ఇక్కడికొచ్చి కూర్చొని నేను యోగిని అంటుంది. దారుణం కదా. మీరు ఎగరలేరు కాబట్టి గద్దలా ఉండడం ఒక గొప్ప విషయం అనుకుంటున్నారు. అది గొప్ప విషయం కాదు, అది పైన ఎగురుతున్నా కిందకే చూస్తుంది. దానికంటే ఇక్కడ కూర్చొని పైకి చూడడం మేలు. అయితే ఇక్కడి తంత్రశాస్త్రజ్ఞులు మరొక రకమైన విధానాలు కనిపెట్టారు. అంటే వాళ్ళు మరో దేహాన్ని తీసుకోరు, వాళ్ళు వేరే రూపాలను ఎంచుకొని అవి వారికి పనిచేసేలాగా చేసుకుంటారు. వాళ్ళు ఒక జంతువును సాధారణంగా ఎక్కువగా వాడే వాటిలో కోడి ఒకటి. వేస్ట్ అయిపోయిందనుకుంటున్నారా? ఎంచుకున్న కోడి ప్రాణంతో ఉండాలి, వండింది కాదు, బతికే ఉండాలి. అయితే ఆ కోడి జీవాన్ని వదిలించి ఆ రూపంతో మీరు పనిచేయించుకోవడం, మీరే ఆ కోడి దేహంలోకి వెళ్లే బదులు
దాన్ని మీరు కంట్రోల్ చేస్తే బెటర్ కదా. దాన్ని ఒక రిమోట్ కంట్రోల్ లాగా వాడుకోండి. రిమోట్ కంట్రోల్ చేయడం మెరుగు కదా. మీరే కోడిలాగా మారే బదులు మీరే కోడిగా మారడంలో కొంత రిస్క్ ఉంది. మీ దేహాన్ని వదిలేసి కోడిగా మారి ఏదో చేయాలని వెళ్తారు, వేరొకరికి తండూరి అయిపోతారు. అందుకని వీటికోసం వాళ్ళు మరింత మెరుగైన విధానాలని కనిపెట్టారు. కాబట్టి అవును, తంత్ర విద్యలకు ఎన్నో అంశాలు ఉన్నాయి. ఒక వేదాన్ని దీనికి అంకితం చేశారు. అధర్వణ వేదమంతా దీని గురించే. కొన్ని పనులు చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ ఇక్కడ అలాంటిది అనుమతించం. దానివల్ల ఉపయోగం ఏమిటి? జరిగేదల్లా మీరు అజ్ఞానంలో ఇంకా లోతుగా కూరుకుపోతారు. మీరు రెండు దేహాల్ని మార్చుకోగలిగితే ఇది మీరు జీవన ప్రక్రియలో ఇంకా లోతుగా చిక్కుకుపోతారు. ఇప్పుడున్న దానికంటే లోతుగా. దానివల్ల కలిగే శక్తి ఎన్నో విధాలుగా మీకు హాని చేస్తుంది. తంత్ర విద్యలు చాలా ఉపయోగపడేవి. మోడర్న్ టెక్నాలజీ లేనప్పుడు దే యూజ్డ్ ఇట్ యాజ్ ఎన్ యాక్సెస్ టు ద ఫిజికల్ వరల్డ్. వాటిని భౌతిక ప్రపంచంలో కొన్నిటిని చేరడానికి ఉపయోగించేవారు. ఈ రోజుల్లో తంత్రం అన్న దానికి అర్థమే లేకుండా పోయింది. ఎందుకంటే తంత్రం చేయగలిగినవి ఇంకా అంతకంటే ఎక్కువ కూడా టెక్నాలజీ చేస్తుంది. మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడికి ఒక డ్రోన్ని పంపించవచ్చు, హాయిగా టీవీ పెట్టుకోవచ్చు, లేదా మీ ఫోన్లో చూసుకుంటే చాలు, మీకు కావలసినవన్నీ తెలుసుకోవచ్చు. మీరు మేఘాల గురించి తెలుసుకోవాలంటే ఏదో చేయాల్సి వచ్చేది. ఇప్పుడదంతా అవసరం లేదు. వెదర్ ఛానల్ సరిపోతుంది. వృద్ధాప్రయాస అదంతా. కాబట్టి నేను మీకు చెప్పేది ఒక్కటే, పశు ప్రవృత్తితో అనుబంధం ఏర్పరచుకోవడం కంటే మీ పశు ప్రవృత్తి నుండి పరిణామం చెందడానికి కృషి చేయడం మంచిది. మీలో ఉన్న మృగాన్ని ఎలా తెరమేయాలన్నదే నా కృషి అంతా. మీకు పశువులతో ఎలా సంబంధం ఏర్పరచడం అన్నది కాదు.